हाय फ्रेंड्स, वेलकम बैक टू शिवानी सिन्हा चैनल। वीडियोलोकी क्याप बीड हॉट शेप बीड तीसुकुन्नानंडि। ई विधंगा नीडिल्नि किंद नुंचि पैकि तीसुकोनि पैन नुंचि हॉट बीडलो नुंचि रिंग बीडलोनिकि किंदकि तीसुकोवालि। ई विधंगा बीड्स एक्किंचुकोवडानिकि 10 स्ट्रैंड्स मिशन थ्रेड तीसुकुन्नानंडि। सिल्क थ्रेड एंदुकंटे सिल्क थ्रेड तीसुकुंटे मुड़ी वेसिनप्पुडु जारिपोतुंदि काबट्टि नेनैते ई थ्रेड तीसुकुन्नानु। मनं कुच्चु कट्टुकोवडानिकि एंत पोडवु अवसरमवुतदो चूसुकोनि मनं कट् चेसुकोवालि। ई विधंगा 2 टाइम्स मुड़ी वेसुकोवालंडि। टैट् गा वेसुकोवालि। इप्पुडु इंकोक मुड़ी लूजुगा वेसुकोवालि। ఆ గ్యాప్ లో నుంచి మనము థ్రెడ్ అనేది తీసుకోవాలి కుచ్చు కట్టుకోవడానికి। ఇప్పుడు కుచ్చు కోసం నేనైతే 180 స్టాన్స్ తీసుకున్నాను। మనం కుచ్చు ఎంత లెంత్ పెట్టుకుంటామో చూసుకొని అటు సైడ్ అనేది పొడవు చూసుకొని మనం ముడి వేసుకోవాలి। 2 టైమ్స్ వేసుకుంటున్నామండి, గట్టిగా వేసుకోండి। ఇప్పుడు అన్నిటిని ఈక్వల్ గా అనుకుంటూ థ్రెడ్ అనేది పక్కకు పోకుండా చూసుకొని కుచ్చు కట్టుకుందాం। నేనైతే జెర్రీ థ్రెడ్ 4 స్టాంప్స్ తీసుకుంటున్నాను। ఈక్వల్ గా అనుకున్న తర్వాత ముడి వేసుకోవాలండి। ఈ విధంగా 3 టైమ్స్ ముడి వేసుకున్న తర్వాత జెర్రీ థ్రెడ్ను టైట్గా లాగి కుచ్చు తిప్పి నిడిల్ని పైనుంచి కిందికి తీసుకోవాలి। ఈ విధంగా అన్ని అనుకున్న తర్వాత మనకు ఎంత పడిపోతుందో చూసుకొని కట్ చేసుకుందాం। నేనైతే ఇంచు కంటే తక్కువ పెట్టుకుంటున్నాను బేబీ కుచ్చులాగా। కట్ చేసుకుంటున్నాం, కుచ్చు అనేది ఈక్వల్గా వచ్చిందో లేదో చూసుకొని ఎక్స్ట్రా థ్రెడ్ను కట్ చేసుకుంటున్నానండి। సేమ్ 1 ఇంచు డిస్టెన్స్తో మొత్తం శారీ అంతా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి। నేనైతే ఒక్కొక్క కుచ్చుకు 1 ఇంచు డిస్టెన్స్ తీసుకుంటున్నాను। ఫైనల్ లుక్ ఇలా ఉంటుందండి। సింపుల్గా ఉంటుంది, బిగినర్స్ కూడా ఈ డిజైన్ ఈజీగా వేసుకోవచ్చు। ప్లీజ్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో రంగోలీ డిజైన్ అనే లింక్ ఇచ్చానండి, ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।